చంద్రబాబు గారిని ఇప్పుడు సైలెంట్ మౌనంగా ఉండడానికి అదొక కారణం. తెలుగుదేశం పార్టీలో మూడు రకాల వర్గాలను కౌంట్ చేసుకోవాలి. ఒకటి హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్, వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా కావాలని కోరుకుంటారు. రెండవది హార్డ్ కోర్ మొరకప్ బ్యాచ్, వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, అమెరికా అధ్యక్షుడు అవదగ్గటువంటి వాడు, ఆయన ముందు అందరూ బాలా దూరి అని ఫీల్ అయ్యేటువంటి వాడు. ఇంకొక బ్యాచ్ వచ్చేటప్పటికి సమయాన సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పేం లేదని భావించేటటువంటి వాళ్ళు. ఈ హార్డ్ కోర్ ఫస్ట్ బ్యాచ్తో లాస్ట్ బ్యాచ్తో ప్రాబ్లం లేదు, మధ్యలో ఉండేటువంటి మిడిల్ నాలెడ్జ్ గాళ్ళతోనే పెద్ద సమస్య. వీళ్ళు ఏంటంటే చదువుకున్న మూర్ఖులు, వీళ్ళు సోషల్ మీడియాల్లో వాటిట్లలో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఏ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది అంటే చంద్రబాబు భిక్ష, లేకపోతే నువ్వు కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నాడు చంద్రబాబు భిక్ష, ఇట్లాగా భిక్షతో బ్రతికిన వాళ్ళు. వాళ్ళ అమ్మ బాబులు కష్టపడి సంపాదించుంటారు, లేకపోతే వాళ్ళ తాత ముత్తాతలు ఆస్తులు అయ్యి అమ్ముకున్నాడు ఆ ఉద్యోగాలకు వచ్చి ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు విధానం వల్లనే ఇట్లాగొచ్చారని చెప్పేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక కొంతమంది మన ఆయన పేరేంటి, ఓ బాబా ఉండేవాడు కదా ఇప్పుడు రామ్దేవ్ బాబా కాకుండా నిత్యానంద, నిత్యానంద మూర్ఖత్వంలో చివరికి రంజిత లాంటి వాళ్ళు ఎట్లయితే ఆయన లేకపోతే ప్రపంచం లేదు అట్లాగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. వీళ్ళు ఒరిజినల్గా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ను ఒక దేశంగా మార్చేసుకుని చంద్రబాబు నాయుడు గారు